భాగము పదిహేడు యోగ సాధనలో గురు మార్గదర్శనం యోగ సాధనలో యోగ మార్గం నుండి తప్పిపోకుండా ఉండేందుకు ఒక గురువు యొక్క మార్గదర్శనం సాధకునికి అడుగడుగున అతి కీలకం ఈ మార్గదర్శనం లేనిచో సాధకునికి యోగ మార్గంలో నిలబడి ఓరిమితో ముందుకు సాగడం అనేది అసాధ్యమవుతుంది బాహ్య ప్రపంచంలోని ప్రాపంచిక విషయాలు సాధకుణ్ణి సులభంగా యోగ మార్గం నుండి తప్పించగలవు ప్రాపంచిక విషయాల మీద సాధకునికి ఉండే బలీయమైన ఆసక్తి వలన ఈ విధంగా జరుగుతుంది సాధకుడు చాలా సునాయాసంగా జీవితం అనే క్రూర మృగానికి ఆహారంగా మారిపోవడం జరగగలదు మరియు ఆధ్యాత్మిక మార్గం నుండి క్రింద పడిపోగలడు అందువలన ఒక గురువు నిరంతరం సాధకుని పర్యవేక్షిస్తూ కాపాడుతూ ఉండుట జరుగుతుంది నేను నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు పాఠకులకు పై విషయాన్ని ఇంకా స్పష్టంగా అర్థమయ్యేందుకు వివరిస్తాను దీన్ని బట్టి పాఠకులు విషయాన్ని సునాయాసంగా అర్థం చేసుకోగలరు నేను ఈ పుస్తకంలోని ముందు భాగాలలో కొన్ని అనుభవాలను ముందే వివరించి ఉన్నాను నా విషయంలో గురువుగారి యొక్క మార్గదర్శనం ఎంత కీలకమైన పాత్ర వహించినదో వివరించాను నేను సిద్ధ మహాయోగంలో దీక్షను పొందిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత అసలు క్రియలే మొదలు కాలేదు క్రియలు మొదలవడానికి గురువుగారు స్వయంగా నా విషయంలో కొన్నిసార్లు కల్పించుకోవాల్సిన అవసరం వచ్చింది ఆ తర్వాత గురువుగారు ఏ విధంగా నా మనస్సులో చెలరేగుతున్నా వివిధ అనుమానాలకు సమాధానం ఇవ్వడం జరిగిందో వివరించాను ముఖ్యంగా పాపపు కర్మ చేస్తున్నానేమో అనే భయాందోళనను ఏ విధంగా గురువుగారు నిర్వీర్యం చేయడం జరిగిందో వివరించాను అలా కానిచో యోగ సాధనలో నా ఉన్నతి మంచు గడ్డల ఆగిపోయి ఉండేది నాకు ఎప్పుడైనా యోగ పద్ధతిని గురించి వచ్చిన అనుమానాలు తీర్చుకునేందుకు ప్రతిసారి నేను కేవలం గురువుగారిని మాత్రమే ఆశ్రయించేవాడిని గురువుగారు నాకు నిరంతరం అండగా ఉండి నా మనస్సులోని అనుమానాలను నివృత్తి చేస్తూ వచ్చారు ఇంకా నేను ఏ విధంగా నా జీవితంలో తలెత్తిన ఆర్థిక సమస్యల నుండి గురువుగారి మంత్రోపదేశం ద్వారా బయటపడగలిగాను విపులంగా వివరించాను ఇప్పుడు నేను సాధకులందరికీ ఉపయోగపడే ఒక ముఖ్యమైన ప్రక్రియ గురించి వివరిస్తాను నేను ఈ పుస్తకంలోని ముందు భాగాలలో వివరించినట్లు క్రియలు శరీరంలో వ్యక్తమవడం ప్రారంభమైన తర్వాత అవి ఒకేసారి అన్ని కోశాలలో లేదా కేవలం ఒక కోశంలో మాత్రమే వ్యక్తం అవడం జరగవచ్చును ప్రస్తుతానికి ఒక సాధకుని దైనందిన జీవితంలో క్రియా ప్రారంభమైనదని అనుకుందాము దీని ఫలితం ఏ విధంగా ఉంటుందో పాఠకులు ఎవరైనా ఊహించగలరా జీవితంలోని సంఘటనలు వేగంగా జరుగుట ప్రారంభమవుతుంది విధిరాత ఆ వ్యక్తి జీవితంలో వేగంగా వికసించడం జరుగుతుంది దీనివలన మనస్సులో కూడబెట్టుకుని ఉన్న సంస్కారాలు లేదా శీలం అతి వేగంగా శుద్ధీకరణ చేయబడుతుంది కొన్ని సందర్భాలలో సాధకుడు వేగాన్ని భరించలేడు ఎన్నోసార్లు నేను నా గురువు గారికి ఈ విషయం గురించి మరియు నా జీవితంలో అతి వేగంగా జరుగుతున్న సంఘటనల గురించి మనవి చేసుకునేవాడిని